नमस्कार वेलकम टू एवन टीवी न्यूज़ सीएम जगन చేసిన సంక్షేమ పథకాలు దాదాపు 95% ప్రజలకు మేలు జరిగిందని కడప జిల్లా బద్వేల్ వైసీపీ అభ్యర్థి సుధా అన్నారు. బద్వేల్ పట్టణంలో ఫంక్షన్ హాల్లో వైసీపీ సమావేశం జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, కడప జిల్లా ఇన్‌చార్జ్ మేయర్ సురేష్ బాబు, అసెంబ్లీ విప్ శ్రీకాంత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సో ఆయన మన ముందు మన నుంచి దూరం అయ్యడం చాలా బాధాకరం. ఆయన వెళ్ళిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్న సతీమణి సుధక్కని మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో మనం ప్రతి వాడవాడల ప్రతి వాడిలోనూ జగనన్న చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలని వివరిస్తూ వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు వాళ్ళు మేలు పొందుతున్నారు. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఎవరి మధ్య భేదాభిప్రాయాలు లేకుండా మనకు మనమే టార్గెట్ విధించుకొని ఈ వార్డులో 2019 ఎలక్షన్లో వచ్చిన మెజారిటీ కన్నా డబుల్ మెజారిటీ వచ్చేలాగా అందరం కలిసికట్టుగా కృషి చేసి పథకాలు కానీ ఆయన చేయబోతున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ వాటన్నిటిని మనం నమ్మి ఆ రోజు ఓటు వేసిన సంగతి మీకందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఈ 2.5 సంవత్సరంలో సార్ ఆ నమ్మకాన్ని ఎంత బాగా నిలబెట్టుకున్నారు. 95% పైన ఆయన పథకాలని ఈ కరోనా సంక్షేమంలో కూడా ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా సార్ ఏ విధంగా ఏ ఒక్క పథకాన్ని విస్మరించకుండా ముందుకు తీసుకెళ్ళింది మీ అందరికీ తెలుసు. ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. ఈ పథకాల ద్వారా ఎలాగ ప్రతి వర్గం వారికి ఇది ఆయన చేరువయ్యారు. ప్రతి కుటుంబంలో ఆయన ఇస్తున్న పథకాల ద్వారా అందరూ లబ్ధి పొందుతున్నారు. కేవలం పథకాలే కాకుండా మన మున్సిపాలిటీకి 130 కోట్లు నిధులు కేటాయించడం మీ అందరికీ తెలుసు. నేనేమని కోరుకుంటున్నానంటే మనం గడప గడపకు ఈ పథకాలే కాకుండా రాబో రోజుల్లో ఈ మనకిచ్చిన ఈ నిధుల వలన మన బద్వేల్ మున్సిపాలిటీ ఏ విధంగా మార్పు చెందబోతుంది. మున్సిపాలిటీ విద్యుత్ ట్రూ